దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై మళ్ళీ టోల్ బాదుడు మొదలైంది. పెరిగిన చార్జెస్ అర్ధరాత్రి నుంచి టోల్ ప్లాజాల వద్ద అమల్లోకి వచ్చాయి. వాహనం స్థాయిని బట్టి 10 రూపాయల నుంచి 90 రూపాయల వరకు పెంచారు. పెరిగిన చార్జెస్ తో వాహనదారులు లబోదిపోమంటున్నారు. జిల్లాల మీదుగా రాకపోకలు సాగించే వారికి సైతం టోల్ బాదుడు తప్పటం లేదు. పెరిగిన ధరలపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. పెరిగిన టోల్ చార్జెస్ తో వాహనదారులపై రోజు రోజుకు 2 లక్షల రూపాయల అదన భారం పడుతోంది. టోల్ బాధుడిపై లారీ యజమాన్యాలు, నెలవారీ పాసులు కలిగిన వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. కృష్ణా జిల్లాలోని టోల్ ప్లాజాల వద్ద అర్ధరాత్రి నుంచి నూతన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఉన్నాము. ఒక పట్టికను కూడా టోల్ ప్లాజా అధికారులు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. వెహికల్స్ యొక్క టైపు, సింగిల్ జర్నీ అయితే ఏ విధంగా వసూలు చేస్తున్నారు, అదే అప్ అండ్ డౌన్ అయితే కనుక ఎలా వసూలు చేస్తున్నారు, మంత్లీ కార్డు తీసుకుంటే కనుక ఎలా తీసుకుంటున్నారు అని మొత్తం కూడా వివరాలు మొత్తం కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఛార్జీలకు ఈరోజు అర్ధరాత్రి నుంచి వచ్చినటువంటి అమల్లోకి వచ్చినటువంటి ఛార్జీలు కనుక పరిశీలిస్తే 5 నుంచి 15 రూపాయల వరకు కూడా పెరిగినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఇప్పటికే వాహనదారులందరూ కూడా పెరిగిన పెట్రోలు, డీజిల్ ఛార్జీలతో మరింత భారం అవుతుందని చెప్పేసి అని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కొంతమంది వాహనదారులు కూడా టోల్ గేట్ చెల్లిస్తున్నారు, వాళ్ళని అడిగి తెలుస్తున్నాం అండి అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు పెరిగినాయి ఏమని చెప్తారు. టోల్ ఛార్జీలు పెరిగినాయి అంటే మరి ఇబ్బంది కదన్న. టోల్ ఛార్జీలు మామూలుగా ఉంటే బాగానే ఉండేది, ఇంకా ఎక్కువ చేసి ఇది బాగా ఇచ్చేస్తారు. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, మరి ఈ పెరిగిన టోల్ ఛార్జీలతో అసలు మీకు ఎటువంటి భారం పడేవి? చాలా ఇబ్బందిగా ఉండండి. ఇది మాకు అసలు పెట్రోల్, డీజిలే ఇంకా ఎక్కువ పెరిగిపోతున్నాయి. మళ్ళీ ఇందులో ఇది టోల్ ఛార్జీలు కూడా అంటే ఇంకా ఇదిగా ఉంది, వాహనాలు నడవడం కూడా కష్టమే ఇంకా. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా కోరనున్నారా? మీ డిమాండ్స్ ఏమి? తగ్గించాలని చెప్పి కోరుతాం. ఈ వాహనదారులు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఈ టోల్ ఛార్జీలు మరింత భారాన్ని కలిగిస్తున్నాయని చెప్పి చెప్తున్నారు. ఏమండి టోల్ ఛార్జీలు అన్నీ పెరిగినాయి కదా, ఏమనిపిస్తుంది అండి? పెరిగితే రేట్లు, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, టోల్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎవరు చూసినా ఒకటే మాట, పెట్రోల్, డీజిల్ పెరిగిపోయాయి. ఒక పక్క రోజు రోజుకి కూడా ఈ టోల్ ఛార్జీలు పెంచుతుంటే మా మీద మరింత భారం కలిగిస్తుందని చెప్పని అంటున్నారు లారీ యజమానులు ఉన్నారు. అండ్ టోల్ గేట్లు పెరుగుతున్నాయి కదా, ఏమనిపిస్తుంది? అదే పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, మళ్ళా బోర్ కష్టమే, చాలా కష్టం. పైలే బోర్ కష్టమే, అవి పెరిగిందా, మోటారు నడుస్తుందా, ఏమీ తెలియదు. అట్లా పెరిగినటువంటి ఛార్జీలను తగ్గించాలని చెప్పని వాహనదారులు అందరూ కూడా చెప్తున్నారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ పెరగటం మరింత భారం కలిగిస్తుందని చెప్పని చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది. కెమెరా పర్సన్ అంజీతో బాబీ, TV9 పొట్టిపాటు టోల్గేట్ నుండి. ఏపీలో పరిస్థితి ఆ విధంగా ఉంటే మరి ఇటు తెలంగాణలో పరిస్థితి గురించి వివరించడానికి మా ప్రతినిధి రేవణ్ సిద్ధంగా ఉన్నారు. రేవణ్ అందిస్తారు. అర్ధరాత్రి నుంచి తెలంగాణ రాష్ట్రంలో టోల్ ఛార్జీలు పెరిగాయి. దీంతో వాహనదారులు అయితే కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాము. ఇక్కడ వాహనదారులు అయితే టోల్ చెల్లించి కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే కార్లు, జీపులు వంటి వాటికి 5 నుంచి 10% పెంచారు. మిగిలినటువంటి కమర్షియల్ వాహనాలకు మాత్రం 10 నుంచి ఎక్కువగా పెంచినటువంటి పరిస్థితి. కానీ భారీ వాహనాలు ఏదైతే 6XLs ఉన్నటువంటి పెద్ద భారీ వాహనాలకు మాత్రం 15% టోల్ పెంచడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎవరైతే స్థానికులు ఉంటారో, ఏదైతే స్థానిక లోకల్ పాస్లో కూడా నెలకు 285 రూపాయలు ఉన్నటువంటి లోకల్ పాస్ను కూడా 310 రూపాయలకు పెంచడంతో స్థానికులు కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా టోల్ ప్లాజా రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటు అంటే వాహనదారుడు, స్థానిక వాహనదారుడు కూడా ఉన్నాడు. చెప్పండి, టోల్ ఎట్లా పెంచారు? మీ గతంలో ఉన్న పాస్ ఎంత, ఇప్పుడు ఎంత పెంచారు? మాది లోకల్ అండి, మేము 285 రూపాయలు ఏముండే, ఇప్పుడు 310 రూపాయలు చేశారు. ఒకవైపు పెట్రోలు, ఒకవైపు వంట నూనె, ఒకవైపు ఈ టోల్ వేట్లు. ఒక మధ్య మేము హైదరాబాద్కి దాదాపు రోజుకు 2 సార్లు 3 సార్లు పోయిస్తాం, బిజినెస్ ఉంది. ఇలా తిరుగుతూ ఉంటే ఇలా పెంచుకుంటూ పోతే ఎలా భరిస్తాం? కొద్దిగా గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకుంటే హ్యాపీ. మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఈ టోల్ ప్లాజాలు ఇవన్నీ కొద్దిగా, ఎందుకంటే మేము 4 సార్లు 5 సార్లు పోయిస్తాం ప్లాజ్ పాస్ ఉన్నాయి. సో వాటిని కొద్దిగా దృష్టిలో పెట్టుకొని
ఇబ్బంది పడకుండా చూస్తే బాగుంటది మా ఉద్దేశం మొత్తం మీద స్థానిక పాసులు కూడా రేట్లు పెంచడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు వాహనదారులు అయితే భారీ వాహనాలు ఉన్నటువంటి యజమానులు అయితే కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు భారీ వెహికల్ ఉన్నారు చెప్పండి రేట్ ఎట్లా పెరిగింది ఎంత పెరిగింది ఏం జరిగింది బాగా పెరిగినాయండి రేట్లు డీజిల్ రేట్లు పెరిగినాయి టోల్ ట్యాక్స్ రేట్లు పెరిగినాయి ఇట్లా తిప్పలేమండి కిరాయిలు కూడా లేవు రోడ్డు మీద తిరగలేని పరిస్థితులు ఉందండి ఓనర్లు గతంలో ఎంత రేట్ ఉంది ఇప్పుడు ఎంత పెరిగింది దాదాపు ఇప్పుడు దాదాపుగా టోల్ ట్యాక్స్ వచ్చి 105 రూపాయలు ఎంత పెరిగినాయి డీజిల్ రేట్ కూడా బాగా రోజు రోజు పెరిగిపోతున్నాయి రోజుకి రూపాయి రూపాయన్నర పెరుగుతున్నాయి రోజుకి రోజు ఎన్ని టోల్ గేట్లు బయటికి దాటాల్సి ఉంటుంది రోజుకి వచ్చి దగ్గర దగ్గర ఒక 8 టోల్ గేట్లు దాటుతున్నాను గుజరాత్ వెళ్తున్నాను ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి గుజరాత్ వెళ్తున్నాను టోల్ ట్యాక్స్ బాగా రేట్ పెరిగినాయి తిప్పలేని పరిస్థితులు ఆగింది డీజిల్ రేట్ వల్ల మొత్తం మీద అంటే నిత్యం రాకపోకలు సాగించే తమ లాంటి భారీ వాహనాలకు కూడా పెద్ద మొత్తంలో టోల్ అంటే ఛార్జీలు పెంచడం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు ఇప్పటికే పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్లతో పాటు ఇది కూడా టోల్ ఛార్జీలు పెరగడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్తున్నారు ఇప్పటికే ప్రభుత్వం వెంటనే పెంచినటువంటి టోల్ ఛార్జీలను తగ్గించాలని భారీ వాహనదారులతో పాటు స్థానిక పాసులు కలిగినటువంటి వాహనదారులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ 9 పంతంగి టోల్ ప్లాజా